సెప్టెంబర్ 25న బయటికి వద్దురు ఆ మంచి రోజు వస్తుంది అందుకనే ఫేస్బుక్ డాక్టర్ కే పాల్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్కరు 100 మంది 1000 మందిని చేర్పించండి ప్రపంచ శాంతి రావాలంటే మన దేశానికి శాంతి ఉండాలి మన దేశానికి శాంతి ఉండాలంటే ఇక్కడ ఈ ఎక్స్ట్రీమిజం ను మనం ఖండించడమే కాకుండా అలాంటి వారిని శిక్షించాలి చీఫ్ జస్టిస్ రమణ గారిని యాక్టివ్ గా ఉండమని గత సంవత్సరం నుంచి నేను ఆయనకి చెప్తున్నా కొంచెం యాక్టివ్ గా వారు ఈ మధ్య పనిచేస్తున్నారు జడ్జెస్ మీరందరూ యాక్టివ్ గా ఉండండి రిటైర్డ్ జడ్జెస్ అందరూ నాతో కలుస్తున్నారు సిట్టింగ్ జడ్జెస్ వెదర్ ఇట్ ఇస్ హై కోర్ట్ సర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సర్ ఢిల్లీ కోర్ట్ సర్ సుప్రీం కోర్ట్ మీ పని మీరు చేయండి మీడియా వారు మీ పని మీరు చేయండి రిలీజియస్ లీడర్స్ జగద్గురు స్వామి శంకరాచార్య ఆ ఫోటో ఉంది కదా ఇవ్వండి ఎంత చక్కగా చూడండి నాలుగు పీఠాలకు రెండు పీఠాలకు అధిపతి ఆ బుక్ ఉంటే మనం చూపించినట్టుంది దాదాపు 100 సంవత్సరాలు హైందువులు 100 కోట్ల మందికి నాయకులు ఇప్పుడు కూడా నా బ్లెస్సింగ్స్ తీసుకుంటా 100 సంవత్సరాల వయసు వచ్చిన 2005 నుండి ఎందుకు నా శాంతి సమిట్లకు హిందూ లీడర్స్ ముస్లిం లీడర్స్ క్రిస్టియన్ లీడర్స్ బుద్ధిస్ట్ లీడర్స్ జైన్ లీడర్స్ సిక్ లీడర్స్ రిలీజియస్ లీడర్స్ క్రైస్తవ లీడర్స్ అందరూ ఎందుకు వస్తున్నారు మన దేశం లాంటి దేశం ప్రపంచంలో లేదు మన దేశాన్ని పోగొట్టుకోవద్దు నా ప్రియమైన స్నేహితులారా ఒక్కసారి యూత్ స్టూడెంట్స్ మీరే ఈ దేశ దిశ దశను మార్చాలి దయచేసి ఈ పనికిమాల కుళ్ళు కుట్ర పార్టీలో మరి ఉండకండి వాళ్ళ డబ్బు తీసుకోకండి వాళ్ళ పదవులు తీసుకోకండి మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టిన పార్టీలివి బడుగు బలహీన వర్గాల మధ్య చిచ్చు పెట్టిన పార్టీలివి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పట్టే పార్టీలివి డబ్బు దోచుకొని లక్షల కోట్లు ఖర్చు పెట్టి వృధా చేసి దేశాన్ని నాశనం చేసే పార్టీలివి మీకు తెలివితేటలు దేవుడు ఇవ్వలేదా నాకు ఇచ్చిన తెలివితేటలు మీకు ఇచ్చాడు కదా నేను ప్రాణం ఇవ్వడానికి మీ కొరకు వస్తే కనీసం మీరు పనేనా చేయరా గ్రూపులేనా ఫార్మ్ చేయరా వాట్సాప్ లో అందరికీ చెప్పరా కోఆర్డినేటర్ గా చేరరా ఇంకా ఎలా మీకు నిద్ర పడుతుంది ఈ రోజు నేను ఇంత బిజీగా ఉన్నాను ఢిల్లీలో ఉండాలి కేసీఆర్ గారు బెంగళూరు క్యాన్సిల్ చేసుకొని రండి మోదీ గారిని కలిసి ఇక్కడ సమిట్ పెట్టి లక్ష కోట్లు ఈ ఒక్కొక్క రాష్ట్రానికి తెచ్చి 2 లక్షల కోట్లు దేశానికి 5.5 లక్షల కోట్లు తెస్తానంటే అమిత్ షా గారు మోదీ గారు రాజీ అయ్యారు నేను గుజరాత్ లో పెట్టను పాండిచ్చేరిలో పెట్టను చెన్నైలో పెట్టను ఢిల్లీలో పెట్టనంటే వారు ఒప్పుకున్నారు ఈ ముఖ్యమంత్రికి ఏమైంది ఏమి రోగం వచ్చింది రండి కలిసి పని చేద్దామని 8 సంవత్సరాల నుంచి మొత్తుకుంటే ఎవరైనా స్పందిస్తున్నారా మీడియా ఓనర్స్ లారా మీరైనా రోజుకి ఒక గంట మీరు డెడికేట్ చేసుకోండి సత్యం కొరకు మంచి కొరకు నీతి కొరకు నిజాయితీ కొరకు ప్రాణ రక్షణ కొరకు లేదంటే హిందూ ముస్లింల మధ్య హిందువులు ఎంతమంది ఉన్నారు 20-25 కోట్ల మంది ఉన్నారు ఒక్కొక్కరు 10 మందిని చంపితే 250 కోట్లు చంపేస్తా అలాగే హిందువులు ఎంతమంది ఉన్నారు దాదాపు 900 కోట్ల ప్రజలు అందులో 1% అయినా 90 లక్షల మంది కత్తులు పట్టుకొని ట్రైనింగ్లు అవుతున్నారు ఏం అవుతది యుగాండాలాగా రవాండాలాగా బురుండీలా యుగాండాలో 50 లక్షలు ఒక చంపే రవాండా బురుండీలో 8 లక్షలు రోజుల్లో కావాలా మీకు అది కావాలా జెనోసైడ్ కావాలా నేను అన్నది ప్రతి ఒక్కటి జరుగుతుంది బుర్రున్న మీరు తెలివితేటలున్న మీరు ఐఏఎస్ రోషే గారు లాంటి వారు మీరు ఐపీఎస్ డీజీపీ సాంగ్లియానా లాంటి వారు మీరు దైవజనులారా ప్రీస్టులారా ములానాసులారా హిందూ ప్రీస్టులారా దీన్ని ఖండించండి ఖండించండి బండి సంజయ్ను వెలివేయండి బహిష్కరించండి పార్టీ నుండి చెప్పు నువ్వు ఏం చేస్తావు ఎన్ని ఉద్యోగాలు ఇస్తావు ఎన్ని కంపెనీలు పెట్టిస్తావు లేదే ఆ రేవంత్ రెడ్డి కేటీఆర్ని తిడ్డం కేటీఆర్ కేసీఆర్ని తిడ్డు ఆ కేసీఆర్
బూతుల తిట్టడం ఈ రేవంత్ రెడ్డిని ఈ బండి సంజయ్ని ఈ బూతుల పురాణాలైనా మనకు మిగిలినాయి ఈ రావణ కాస్తమేనా మనకు మిగిలింది ఒక్కసారి అర్థం చేసుకోండి ఇమిడియట్ గా యాక్షన్ తీసుకోండి శాంతిని స్థాపిద్దాం దేశాన్ని ప్రేమిద్దాం అన్ని మతాల్ని గౌరవిద్దాం అందర్ని ఆదుకుందాం అందుకనే కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే నేను మీరు కలిస్తేనే ఈ దేశం బాగుపడుతది లేదంటే ఈ దేశం ఈ రాష్ట్రాలు అందుకే ముఖ్యంగా ఈ రాష్ట్రాలు రెండు కలిసి పంచేస్తే పార్లమెంట్ ని కదిపిస్తాం దేశాన్ని రక్షిస్తాం ప్రతి ఒక్కరూ 100 1000 10000 లక్ష మందికి చెప్పండి సమయం వృధా చేయకండి ఇప్పుడే స్టార్ట్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఈ రాష్ట్రాల్లో